సంఘటనలో ఉంది. విజయవాడలో పనిచేసే అంగన్వాడీ వర్కరు ఈరోజు 100 మంది అంగన్వాడీ కార్యకర్తలకి దెబ్బలు తగిలిని, అనేక మందికి గాయాలైనవి. పోలీస్ చాలా దుర్మార్గంగా నిర్బంధంగా ఈరోజు మహిళల మీద మగ పోలీసులు పెట్టి ఈరోజు అరాచకం చేసిన పరిస్థితి ఉంది. ఏమి నేరం చేశారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అంగన్వాడీలకి ఇచ్చిన, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ఇచ్చిన హామీ అవాస్తవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 2021లోనే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు పెంచారు, మన రాష్ట్రంలో ఎందుకు పెంచట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు బడ్జెట్ సమావేశాలు పెట్టారు, బడ్జెట్ సమావేశాల్లో 276,000 బడ్జెట్ పెట్టావు, మరి అంగన్వాడీలకి ఏం కేటాయిస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ బడ్జెట్ లోనైనా అంగన్వాడీలకి న్యాయం జరిగిద్దేమో అని చెప్పేసి ఆశతోటి దాదాపు ముందు 3 రోజులు ముందుగానే అందరూ అలసిపోయి టిక్కెట్లు కొనుక్కొని, వెహికల్స్ మాట్లాడుకొని, బస్సులు మాట్లాడుకొని, కనీసం ఈ ప్రభుత్వానికి మా మర ఆలకించుకుందామని చెప్పేసి వచ్చారు. ఇలాంటి మహిళల మీద ఈరోజు తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తే, ఏదో ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపితే ఏదో పరిష్కారం, అంగన్వాడీలు భయపడతారని చెప్పేసి అనుకుంటున్నాము. అంగన్వాడీ ఉద్యమ చరిత్ర మీ నాయన గారికి తెలుసు, నీకు తెలుసు. ఎప్పుడు ఉద్యమం ఉక్కుపాదం మోపితే ఆగదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నిర్బంధాన్ని ఆపి అంగన్వాడీ సమస్యను వెంటనే పరిష్కారం చెయ్యాలి, లేకపోతే వెంటనే అంగన్వాడీలు అవసరమైతే నిరవధిక ఆందోళనలు కూడా సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేమేం గొంతెమ కోరికలు కోరట్లేదు. ఈరోజు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి అని అడుగుతున్నాం. అట్లానే సుప్రీంకోర్టు నిర్ణయించిన గ్రాట్యుటీ ఏదైతే ఉందో దాన్ని పక్కనే కర్ణాటక రాష్ట్రం అమలు చేస్తా ఉన్నారు. మరి మన రాష్ట్రం ఎందుకు అమలు చేయరు? నువ్వు అందరికి ఊరందరికీ ఆదర్శం అని చెప్తావు, మన రాష్ట్రంలో కూడా వెంటనే గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతే.